చాలా మందికి ఈ సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ మెడిసిన్స్ వల్ల కానీ లేకపోతే ఐయుఐ ఐవీఎఫ్లో చేసే ప్రక్రియ వల్ల కూడా పిల్లలు సరిగ్గా పుట్టరేమో అన్న భయం ఉంటుందండి. దాని గురించి ఏం చెప్తుంటారు? సో ఐయుఐ అనేది కామన్గా న్యాచురల్ ప్రాసెసే. సో న్యాచురల్ పద్ధతికి ఐయుఐ పద్ధతికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో ఐవీఎఫ్ విషయానికి వస్తే ఏంటి అంటే, మనం ఇప్పుడు బేబీ ఫామ్ చేస్తాం అంటే మనకి నార్మల్గా ట్యూబ్లో ఫామ్ అవ్వాల్సిన బేబీ అనేది మనం ఆర్టిఫిషియల్గా అంటే బయట ల్యాబ్లో జరిపిస్తాం ఈ ప్రాసెస్ అనేది. సో కామన్గా ఏంటి, మనకి ఎగ్ స్పర్మ్ రెండు కలిస్తేనే మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో బేబీ నుంచి మనకి 100%లో 50% జీన్స్ అనేటివి మదర్ నుంచి వస్తాయి, అండ్ అలాగే 50% జీన్స్ అనేటివి ఫాదర్ నుంచి వస్తాయి. సో కామన్గా ఒకవేళ ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ జీన్స్ అనేటివి బేబీకి క్యారీ అవ్వడం వల్లనే మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటి అంటే, ఇద్దరు నార్మల్గా ఉన్నా కూడా మనకి బేబీ ఫార్మేషన్ విషయానికి వస్తే కొన్ని జీన్స్ అనేటివి ఆల్టర్ అయ్యి మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇది కామన్గా నాట్ ఓన్లీ ఐవీఎఫ్ న్యాచురల్ పద్ధతిలో అవ్వచ్చు, ఐఏ పద్ధతిలో అవ్వచ్చు, ఐవీఎఫ్ పద్ధతిలో అవ్వచ్చు. దీనికి ఓన్లీ ఐవీఎఫ్ రీజన్స్ అనేటివి ఏమీ ఉండవు.